ఇక వారితో ఎప్పుడు మీరు గొడవ పడకూడదు. మీరిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు ఇకపై రాకూడదు. అంతా సరే అనుకోండి, కానీ మేము స్వయంగా వారి వద్దకు వెళ్ళలేదు. వారే మా దగ్గరకు వచ్చారు. ఫోన్లో ఏదో వచ్చారు కదా అని మేము వారితో మాట్లాడాం, కానీ వారిని చూసి భయంతో మాత్రం మాట్లాడలేదు. అంటే మీరనేది మేము మీ దగ్గరకే వచ్చి వేడుకున్నామంటారు, అలాగే మీకు మేమంటే భయం లేదు అంటారు? లేదు, అది అంటే అది నేనేంటంటే నేను నేనేం చెప్తున్నానంటే మీ మాకిప్పుడు ఎంతగానో సంతోషంగా ఉంది. ఏ కుమారుడైనా తన తల్లిదండ్రుల పెళ్లి వార్షికోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నాడు అంటే అంతకంటే ఏ తండ్రికైనా ఆనందకరమైన విషయం ఏముంటుంది? ఈ ఉత్సవం కోసం ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారో మీకు తెలియదు. ఇది చాలా వైభవంగా జరపాలని ప్రజల కోరిక. కానీ మేము మీ అమ్మగారు అసలు ఈ ఉత్సవం ఏ జరగకూడదని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఈ ఉత్సవంలో మా కన్నబిడ్డే పాల్గొన్నప్పుడు మాకు ఈ ఉత్సవంపై ఆసక్తి ఎలా ఉంటుంది? మనం ఇవ్వబోయే ప్రదర్శన షహన్షాకి అతేకి నచ్చుతుంది కదా? ఎందుకు నచ్చదు? మీరంత శ్రమపడ్డాక నాకు పూర్తిగా నమ్మకం ఉంది. అదేంటంటే మీరు రాజమాత పాత్రలో నటిస్తున్నప్పుడు అచ్చం జోదా బేగం లాగే ఉంటారని. అయితే డానియల్, మీరు మాత్రం తక్కువ తిన్నారా? మీరు ఇంత బాగా నటించగలరని నాకు ఇంతవరకు తెలియనే తెలీదు. మీరు మరీను నన్ను ఊరికే పొగిడేస్తున్నారు. మీరు నిజంగా మనం వాడబోతున్న ఈ నాటకం మన జీవితాలు నిజమైతే ఎంత బాగుండు. మీరు నిజంగా నాకు బేగం అయిపోతే ఎంత బాగుంటుందో మాన్బాయ్. అందుకు ఎప్పటి నుంచో నేను ఎదురు చూస్తున్నాను, ఇక వేచి ఉండలేను. ఇవాళ మీకు నా మనసులో మాట చెప్పేసి తీరుతాను. అరే వా, మామిడి పండు ఎక్కడ? అదిగో అటు చూడండి. అంటే మీకు ఆ మామిడి పండు అంత నచ్చిందా? నేను ఇప్పుడే తెస్తానుండండి. అయ్యో వద్దు వద్దు డానియల్, ఉండండి డానియల్. ఆ మామిడి పండు చాలా ఎత్తులో ఉంది. మీరు దేనికైనా ఆశపడ్డం, అది నేను తీర్చకపోవటం, అదెలా కుదురుతుంది? డానియల్, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండి ఉండాల్సింది కదా. నేను మాత్రం కావాలని పడిపోయిన బాయ్జాన్, కాలు జారిపోయింది అంతే. అది కాదనట్లేదు, కానీ మీకు ఇలా దెబ్బ తగలడం వల్ల ఉత్సవంలో సహన్షాక్ ఇద్దాం అనుకున్న కానుక ఇవ్వలేని పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఇక సహన్షాక్ ఎవరు నటిస్తారు? సలీం భాయ్జాన్, షకూర్, మేము ముందుగానే మీకు చెప్పాం కదా ఇవన్నీ మా వల్ల కాదు, మేము చేయలేము అని. మెహతాబ్ ఏమంటోందంటే మీరు చెప్పేసి ఉండొచ్చు, కానీ మీరు మా సంతోషం కోసం ఏమైనా చేస్తానన్నారుగా. మీరు కాదనగండి భైజాన్, ఇంతమంది అడుగుతున్నాం కదా. భైజాన్ నా కోసం సరేనండి. మీరు సరే కానివ్వండి. మీ అందరి కోసం మేము నటిస్తాం, అయితే మా వల్ల ఏమైనా పొరపాటు లాంటిది జరిగితే మీలో ఎవరు కూడా మమ్మల్ని తప్పు పట్టకూడదు, మమ్మల్ని గేలి చేయకూడదు. అర్థమైందా? అదేంటి భాయ్జాన్, అసలు అవసరమే రాదు. సలీం భాయ్జాన్ ఎప్పుడైనా ఎలాంటి తప్పైనా చేస్తారా? సరే, ఇంతకీ మేము చేయాల్సింది ఏంటో చెప్పండి. ఆహా, రాజభవనంలో ఎంత వైభవంగా ఉందో కదా. సుఖాలకి కొదవలేదు, భద్రతా ఏర్పాట్లు చాలా గొప్పగా ఉన్నాయి. అవును, బాద్షా గారు బేగంలు ఇంత వైభవంగా ఉంటారని కలలో కూడా ఊహించలేదు. షహన్షా నుండి ఆ ఇనాం నాకే అందాలి, దాంతో అబ్బుజాన్కి చికిత్స చేయించడానికి కుదురుతుంది. యా ఖుదా, నువ్వే కాపాడాలి. మీ దుస్తులు చాలా బాగున్నాయి. అవును, చాలా అందంగా కనిపిస్తున్నారు. జోదా అత్తయ్యే ప్రత్యేకంగా నా కోసం తయారు చేయించారు. ఇక ఈ నగలున్నాయే, ఇది కూడా వారే పంపించారు. బాగున్నాయి కదూ? చాలా చాలా. అంటే ఆవిడకి అందంగా ఎలా అలంకరించుకోవాలో చాలా బాగా తెలుసన్నమాట. ఇంకొకటి కూడా కావచ్చు, సలీం రాకుమారుని ఎలా ఆకర్షించాలో ఆవిడకి బాగా తెలుసన్నమాట. అవునవును. దారి తొలగించండి, ఆమెరు రాజకుమారి ఏం చేస్తున్నారు? వీళ్ళంతా ఎవరు? వీళ్ళ సైతాన్పురం నుంచి వచ్చిన నాట్యకత్తెలు. చివల్లో నాట్యం చేయడానికి వచ్చారు. అలాగా ధనం సంపాదించడానికి పాపం వీళ్ళు ఏ పనికైనా సిద్ధపడతారు కదూ.
షహీన్షా జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ రాజమాత గారు. షహీన్షా జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్. షహన్షాకి రాజమాతకి వివాహ వార్షికోత్సవ అభినందనలు. అభినందనలు షహన్షా. అభినందనలు. అభినందనలు. శుక్రియా. శుక్రియా. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. వివాహ వార్షికోత్సవ సందర్భంగా నేను షహన్షాకి రాజమాత గారికి కాజీల తరపున మతాచారుల తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. షహన్షాకి రాజమాత గారికి ఆ ఖుదా సాటి లేని కీర్తి ప్రతిష్టలు ఐశ్వర్య ఆరోగ్యాలు మీకు ప్రసాదించుగాక. ఆమీన్. 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 అస్మల్లాహి ఫతమ్ ఖరీఫా లా ఇల్లాహి ఇల్లల్లా మహమ్మద్ రసూలల్లా. వివాహ వార్షికోత్సవ సందర్భంగా మీ ఇద్దరికి నేనిస్తున్న చిరు కానుక ఇది. ఏడు వెలలేని రత్నాలు పొదిగిన ఖంజరిది. అలాగే ఇది నా తరపున ఒక చిన్న కానుక. ఈ కానుక ఏమిటంటే, దీంతో మా అమ్మీ జాన్కి అబ్బా హుజూర్కి వారి గతం జ్ఞాపకం వస్తుంది. ఆ ఇద్దరి తొలి కలయిక ఎలా జరిగిందో మీరు ఇప్పుడు చూడనున్నారు. షహన్షా జలాలుద్దీన్ అక్బర్ రాజమాత గారు అప్పట్లో షహన్షా మారు వేషంలో ఆమెరుకి వెళ్లారు. అక్కడ వారు ఆమెరులోని సాటిలేని అందాల రాకుమారిని చూశారు. ఆమె జోధ. సరే, హిందూ దేశపు షహన్షాకే ఒకరు షరతు విధించడం మాకు ఆశ్చర్యంగా ఉంది. మీ షరతేమిటో చెప్పండి. మమ్మల్ని వివాహం ఆడడానికి మీరు విధించే షరతులేమిటో చెప్పండి. మొదటిది, వివాహం తర్వాత నేను నా మతాన్ని మార్చుకోదలుచుకోలేదు. ఇక రెండవది, శ్రీకృష్ణుడి మందిరాన్ని మీ మహల్లో నిర్మించాలి. మాకు చాలా బాగా నచ్చింది. మీ నిర్భయత్వం మాకు ఎంతగానో నచ్చింది రాజకుమారి. మీ షరతులు చాలా జఠిలమైనవి జ్యోత. కానీ హిందూ దేశపు షహన్షా జలాలుద్దీన్ మహమ్మద్ నెరవేర్చలేనంత జఠిలమైనవి కావు. జోధా రాకుమారి, మేము మీ రెండు షరతులను అంగీకరిస్తున్నాం.
నా శ్రీకృష్ణుడి పూజ గృహానికి పాదరక్షకులతో రాకూడదు. అయిందా? ఎదుగు అయిపోయింది. అరే, నీ కాలికేదో దెబ్బ తగిలినట్టుంది. మనసుకి తగిలిన దెబ్బ కంటే ఇదేం పెద్దది కాదా? కాసేపట్లో ఆ అనార్కలి ఎదుట పడినప్పుడు చూడాలి మా ప్రియతమ సలీం రాకుమారుడి మొహంలో వచ్చే మార్పులు. సలీం రాకుమారా, ఇక నీ ప్రియసి అనార్కలి నీ కళ్ళ ముందుకు వస్తుంది. కానీ ఒక నాట్యకత్తెగా వస్తుంది. ఇదే నేను నీకిస్తున్న కానుక. నీ తండ్రి కారణంగా నేను నా జీవితంలో నా సర్వస్వం కోల్పోయాను. అందుకు ఇది నా ప్రతీకారం. వీటన్నిటిని నువ్వు అనుభవించక తప్పదు. ఇప్పుడిక ఆ సమయం వచ్చేసింది. ఈ కథ కొత్త మలుపు తిరగబోతోంది. ఇదే ఒకనాటి జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ ప్రేమగాథ. అప్పట్లో వారికి హృదయమే ఉండేది కాదు, వారిలో హృదయాన్ని ఓ రాజపుత్ర రాకుమారి మేల్కొల్పింది. ఆవిడ జీవనం వారి హృదయానికి ఏలికైపోయింది. సుభానల్లా, సుభానల్లా, మాషాల్లా. చాలా బాగుంది అర్మాన్, మీరు మాకు చాలా గొప్ప కానుకనిచ్చారు. షేకు, మీరు సాటిలేని ప్రతిభను ప్రదర్శించారు, మాకు చాలా సంతోషంగా ఉంది. అరే మాన్బాయ్, అయితే నువ్వు నన్ను అనుకరించావన్నమాట. అనుకరణ చాలా గొప్పగా ఉంది. ఇప్పుడిక షహన్షా వంతు, వారిప్పుడు మా బడి అమ్మేజాన్ రాజమాత గారికి కానుకివ్వాలి. షహన్షా, మీరు సిద్ధంగా ఉన్నారా? మీకు మా కానుక నచ్చుతుందని మా మనసు అంటోంది. అందరికీ వందనాలు. నేటి ఈ శుభ సందర్భంలో మా బేగం సాహిబా మమ్మల్ని ఒక విచిత్రమైన కోరిక కోరారు. మరి వారి కోరిక ఏమిటి అంటే, మీ అందరి ముందు పాట పాడాలట. అదే చేయబోతున్నాం. తాన్సేన్ సాబ్, ఇక ఆరంభించండి. మేరా దోనో జహాబ్ తుమ్ హో,
मेरी धड़कन धड़कन तुम हो मेरा दोनों जहाँ तुम हो मेरा अल्लाह ईश्वर तुम हो मेरा प्यार मोहब्बत तुम हो तुम हो तुम हो जिंदगानी जिंदगानी तुम हो जिंदगानी जिंदगानी मोहब्बत क्या होती है तुमने बताया मैं तो सिर्फ पत्थर था दुनिया की आंखों में तुम्हारी निगाहों ने इंसान बनाया तुम ही फसाना मेरा तुम ही हो कहानी तुम ही फसाना मेरा तुम ही हो कहानी పాడామనుకుంటాను మీకు మా కానుక నచ్చుతుందని మా మనసు చెప్తోంది ఎంతగానో నచ్చింది మీరు నా కొండల్ని కూతిపేశారు షహన్షా చాలా బ్రహ్మాండమైన ప్రశంస వినిపించారు మీరు అనుకుంటే సాధించగలరని ఒప్పుకోక తప్పదు శుక్రియా మరిప్పుడు ఇక మీ వంతు ఈసారి మీరు మాకిచ్చే కానుక ఏమిటో మేము చాలా ఆతృతగా చూడాలనుకుంటున్నాం అలాగే ఇంతకీ జ్యోతాబేగం మనసులో ఏముంది బిస్మిల్లాహి రహమాని రహీం విచ్చేసిన పెద్దలకి వందనం నేటి ఈ శుభతరుణంలో నేను రాజమాత అయిన ఈ జ్యోతాబేగం ఇస్లాం మత ప్రవక్త మహమ్మద్ గారిని స్తుతిస్తూ ఒకటి చెప్పదలచాను మహమ్మద్ సాబ్ ఇస్లాంకి అతి గొప్ప గురుదేవులు మనం మహమ్మద్గా కీర్తించే దైవం అసలు పేరు రసూలుల్లా మహమ్మద్ సాబ్ వారు అల్లాకి అత్యంత ప్రియమైన వారు రసూలుల్లా మహమ్మద్ సాబ్ నిలవు ఈ లోకంలోనే అత్యంత శుభకరమైన ప్రాంతమైన మక్కా మదీనాలు వారు జన్మించినది అబ్దుల్లా ఆమీనా దంపతులకి వారి తాతగారైన అబ్దుల్ ముస్తలిఫ్ వారిని ఎంతో గారం చేసేవారు వారే ఈ లోకానికి ప్రేమ సరి సమానత్వాన్ని చాటి చెప్పే ఇస్లాం మతాన్ని ప్రసాదించారు ఈ లోకమంతా శాంతిమయంగా సాగిపోయే మార్గాన్ని వారే అందరికీ చూపించారు నేడు మీ అందరి సమక్షంలో ఆ రసూలుల్లా ముందు ఈ జోలె ధరించి చేస్తున్న ప్రార్థన ఇది